హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెండి సామానం ఇంట్లో ఎలా మెరుగెట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, మూడు రకాలుగా ట్రై చేశాను, అందులో ఏది బెస్ట్ మీకే చెప్తాను లాస్ట్లోని. అది తక్కువ బడ్జెట్లో అయిపోతుంది, మనకు పెద్ద డబ్బులు ఏమి అవ్వవు. వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎంజే తెలుగు. ఫస్ట్ బేకింగ్ సోడాతో చూద్దాము. బేకింగ్ సోడాతో ఎలా చేయాలో చూడండి ఈ వీడియోలోని. బేకింగ్ సోడా వేసిన తర్వాత వేనీలు మరగబెట్టుకుని వేనీలు వేయాలన్నమాట. వేనీలు వేసిన తర్వాత మళ్ళీ బేకింగ్ సోడా వేయాలి, కాసేపు ఉంచాలి. ఉంచిన తర్వాత అప్పుడు చూడండి కొద్దిగా లైట్గా రంగు మారింది, పెద్దగా ఏం కాదు. రెండోసారి కూడా బేకింగ్ సోడా వేసాను, కాసేపు అందులో ఉంచాను. అలాగా బేకింగ్ సోడాకేమో వినాయకుడి విగ్రహం యూజ్ చేశాను, కోల్గేట్ పౌడర్కేమో ప్లేట్ యూజ్ చేశాను, సిల్వర్ డిప్కి వచ్చి గ్లాస్ యూజ్ చేశాను. ఈ మూడిట్లో ఏది బెటరో చూడండి, మీకే తెలుస్తుంది ఈ వీడియోలోని. అది మీకు సులువుగా అయిపోతుంది. బ్రష్ తీసుకుని కొద్దిగా ఒకసారి బేకింగ్ సోడాతో రుద్దాను, పెద్దగా తెలుపు రాలేదని మళ్ళీ కూల్కిడ్ పౌడర్ వేసి తోవాను వాటర్తోని. కోల్గేట్ పౌడర్ తోగిన తర్వాత తెలుపు వచ్చింది. దీనికన్నా బెటర్గా ఏమైనా వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు ప్లేట్లోకి వెళ్దాము. ప్లేట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్లాక్గా ఉందో. ఈ బ్లాక్తోనే ఇంకా నేను వాటర్లో అది ఏం పెట్టట్లేదు, డైరెక్ట్ కోల్గేట్ పౌడర్తోనే తోగు చూపిస్తాను. చూడండి బేకింగ్ సోడా కన్నా కోల్గేట్ పౌడర్ ఇటు తోగితే సులువుగా వచ్చింది, తెలుపు వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు కలర్ మరీ ఎక్కువ ఏం కాదు, పర్వాలేదు. అంటే కోల్గేట్ పౌడర్ వల్ల ఫినిషింగ్ వస్తుంది ఎక్కువగా, షైనింగ్ కూడా బాగా ఉంటుంది. చూడండి తోగు చూపిస్తున్నాను షైనింగ్ ఒక్కొక్క దిక్కున ఎలా ఉంటుందో. ఇప్పుడు తోగుతున్నాను చూడండి, అక్కడ షైనింగ్ ఎలా ఉందో చూడండి, దాని పక్కన ఎలా ఉందో చూడండి. ఒకసారి వాటర్తో పెట్టి తోగితే ఎలా ఉంటుందో చూశాను, అది కూడా బాగానే వచ్చింది. మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకా కొంతమందికి వెళ్తుంది వీడియో, లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడు సిల్వర్ డిప్తో చూద్దాము. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, ఇది కావాలంటే లింక్ ఇస్తాను. చూడండి చాలా ఫాస్ట్గా అవుతుంది, పని కూడా మీకు సులువుగా అయిపోతుంది అనమాట, టైం పట్టదు ఏమీ, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. చూడండి గ్లాస్ మీద వేస్తుంటేనే కలర్ చేంజ్ అవుతుంది. మనం ఏం చేయకూడదు, ఆ వాటర్ అలా పోయాలి, పోస్తుంటేనే తెలుపు వచ్చేస్తూ ఉంటుంది. ఆ వాటర్ మన చేతులకి ఏమైనా తగులుతుంది అంటే ఏమైనా అవుతుంది అంటే ఏం అవ్వదు, అది శుభ్రంగా చేతులు కడుక్కుంటే బెటరు. మన కడిగిన వెంటనే మనం చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇందాక గ్లాస్ రంగు చూడండి, ఈ గ్లాస్ రంగు చూడండి, చాలా తెలుపు వచ్చింది కదా. బేకింగ్ సోడా అయితే నీళ్లు మరగబెట్టాలి, బేకింగ్ సోడా కడగాలి, అందులో నానబెట్టాలి, మళ్ళీ తోవాలి, ఎన్ని ప్రాసెస్ ఉంటుంది. దీనికి మట్టుకు ఆ ప్రాసెస్ ఉండదు, డైరెక్ట్ తెలుపు అయిపోతుంది. వాటర్లో ముంచాలి, కాసేపు ముంచితే ఆటోమేటిక్గా తెలుపు వస్తుంది. మనకి ఇంకా షైనింగ్ కావాలనుకుంటే తోవాలి శుభ్రంగా, అదే నీటిలో ముంచేసిన తర్వాత కడిగేసిన తర్వాత గుడ్డతో శుభ్రంగా తుడాలన్నమాట. తుడిసిన తర్వాత మనం సిల్వర్ డిప్లో ముంచిన తర్వాత ముంచకముందు ఏ కలర్ ఉందో చూసారు, ఇప్పుడు ఏ కలర్ ఉందో శుభ్రంగా తుడుచుకోవాలి. తుడిసిన తర్వాత మనం కావాలంటే ఇంకా షైనింగ్ కావాలంటే కోల్గేట్ పౌడర్ వేస్తే షైనింగ్ కనపడుతుంది మనకి. ఇంకా కోల్గేట్ పౌడర్ ఇలా గుడ్డలు వేసి గ్లాసును పెట్టి అలా తోగితే మనకి షైనింగ్ వస్తూ ఉంటుంది, ఫుల్ షైనింగ్. సిల్వర్ డిప్ అని వాటర్ నోట్లోకి అది వెళ్ళకూడదు, చేతులు అయి కడుక్కోండి, హ్యాండ్ వాష్ శుభ్రంగా చేసుకోండి. చూసారు కదా ఎంత షైనింగ్ వచ్చిందో గ్లాసు, మనమే ఇంట్లో సొంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు విగ్రహం ఇంత అక్కడ బేకింగ్ సోడాలో వేసి చేశాను కదా, అది ఒకసారి సిల్వర్ డిప్లో వేసి ముంచి చూపిస్తాను. చూడండి ఆ ముంచినప్పుడే కలర్ మారుతుంటుంది చూడండి, అందులో ముంచుతున్నప్పుడు. సిల్వర్ డిప్ కాస్ట్ వచ్చి 200 రూపాయలు. ఇది ఎన్నాళ్ళు ఉంటుందంటే సంవత్సరం దాకా ఉంటుంది, మనం సంవత్సరం దాకా యూజ్ చేయొచ్చు. సంవత్సరం అయిపోయినా యూజ్ చేయొచ్చు, పర్లేదు. ఫుల్గా కొత్త విగ్రహంలో వస్తుంది, చూసారా బేకింగ్ సోడాలో వేసినా రాలేదు, కానీ సిల్వర్ డిప్లో వేసుకగానే కలర్ చూసారా తెల్లగా వస్తుంది. శుభ్రంగా వాటర్లో కడిగేసి మనం గుడ్డతో తుడిచేసుకుంటే బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.